చేస్తే అదోలా ఉంటదని వాడో వీడో చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. అయినా స్కిట్ చేస్తా అంటూ వచ్చేస్తున్నాడు శకలక శంకర్ అలాంగ్ విత్ స్టీ. ఈ పాట ఎప్పుడు వస్తుంది? ఇంటర్వ్యూ తర్వాత కదా. అవును పురుషు. ఎవరో కోయిలా గుడ్లా, ఏం పేరు? అమ్మాయి పేరు ఏదో పిచ్చుక. మనిషా కోయిరాల ఆవిడ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎందుకు వేసావు పంది? ఇది నీ కంటిన్యూ డైలాగ్. ఈ రోజు మనం పురుషోత్తం సీఎం ని ఎంట్రీ చేయడానికి వచ్చాం. ఇది బాగా సక్సెస్ అవ్వాలి. ఓకే పురుషోత్తం, ప్రాక్టీస్ చేద్దామా? నమస్కారం అండి, రఘువరన్ గారు. శ్రీకాకుళం. నమస్కారం అండి, రఘువరన్ గారు. ఇప్పుడు వేలో పురుషోత్తం, ఇప్పుడు చూడు. ఓకే. ఏం పార్కులకు వెళ్తానవా? అమ్మాయి దగ్గరికి వెళ్తానవా? సార్ రఘువన్ గారు నమస్కారం. సూపర్ పురుషోత్తం. రే ముసలాడ, రే రఘువన్ తీ. సార్ రఘువన్ గారు, అరగంట నుంచి చూస్తున్నాను, తెగ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, అందుకే లేట్ అవుతుంది పడుకున్నాను. అయినా జబర్దస్త్ లో కామెడీ ఎప్పుడెప్పుడు చేస్తారని జనాలు వెయిట్ చేసినట్టుగా నీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేయాలా? మీరు ఎన్ని పంచులు వేసినా సరే యాంకరింగ్ చేసే యాంకర్ యాక్సిడెంట్ అయిన త్వరకు కెమెరా ఆన్ అవ్వదండి. అదే మా పార్టీ గుర్తు. మీరు పదవిలోకి రాకముందు ఇది చేస్తాను అది చేస్తాను అన్నారు, మీరు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు సార్? ఎవరు చెప్పారు ఏం చేయలేదని? మా ఆవిడ చెప్పిందా? దానికి ఎన్నోసార్లు చెప్పారు, మనం పిల్లలు తాడుకునే వయసు కాదే, మన మనవాళ్ళు తాడుకునే వయసు అని. ఇంతే కదా, ఎనదు సార్? ఇలాంటి స్పైసీ పెంచిన సుధీర్ టీమ్ లో ఇవ్వండి, బాగుంటాయి. నేను అన్నది మనవరులతో పిల్లలతో ఆడుకున్నది ఫ్యామిలీ గురించి కాదు సార్, రాజకీయంలో ఏం చేశారని దాని గురించి అడుగుతున్నా. దాని గురించా? 3 రూపాయలకే కిలో పీపించింది మా ప్రభుత్వం. లవర్స్ కి కిలో రోజా పూలు 2 రూపాయలకి ఇవ్వచ్చుగా. సూపర్ పురుషోత్తం. థాంక్ యూ. పోరా పంది. అదే మా పార్టీ గుర్తు. ప్రతి ఇంటింటికి కలర్ టీవీ ఇచ్చింది మా ప్రభుత్వం. సార్ కరెంట్లే లేనప్పుడు కలర్ టీవీలు ఎందుకండి? రోడ్ల మీద యాక్సిడెంట్ కాకుండా స్పీడ్ బ్రేకర్ లేపించింది మా ప్రభుత్వం. సార్ ఈ మధ్యన ట్రైన్ యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి సార్. దాందే ఉందయ్యా, వాటికి కూడా అయిపోద్దాం, ప్రభుత్వం అంది స్పీడ్ బ్రేకర్లా. జబర్దస్త్ ఆర్టిస్ట్ లా మాట్లాడు. సీఎం క్యారెక్టర్ అంటే ఆషామాషి కాదు. ఈ స్కిట్ లో ఫస్ట్ సీఎం క్యారెక్టర్ ఇదేరా అన్నప్పుడు ఎగిరి కంతే సార్. దీని అమ్మ డ్రెస్ వేసి డైలాగ్ చెప్తుంటే దోలు తీరిపోతుందయ్యా. గుడ్డు పెట్టే కోడికి నేను తెలుస్తుంది నొప్పేంటో. నువ్వు పెడతాను అంటే ఒక్కరోజు సీఎం గా నేను చేసుకుంటాను. నువ్వు చేయడానికి రెడీయా? జబర్దస్త్ మాట్లాడతా. నాగబాబు గారు, రోజా గారు, వీడు ఒక్కరోజు సీఎం చేయండి ప్లీజ్. చేస్తావా? చేస్తావా? ఎవరా రీలేసిందా? మీరు అన్నట్టు కానీ అందరూ ఒప్పుకుంటే నేను వన్ డే సీఎం చేయడానికి సిద్ధం సార్. గుడ్డు పెట్టే కోడికి నాకు తెలుస్తుంది ఉప్పు ఏంటో, పెట్టడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. మగ ధీరా 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 మగ ధీరా. రే వడవేలు పురుషోత్తం, మన పాత సీఎం వదిలేసిన కేసులు తీసుకురా. ఓకే పురుషోత్తం. ఇన్ని ఈ కేసులు కాదురా, ఆఫీసులో కేసులు. ఆఫీసులో కేసులు ఇవే పురుషోత్తం. ఏ ఉడవేలు పురుషోత్తం, నేనని ఆఫీసులో కేసులు కాదు, ప్రాబ్లమ్స్ లో ఉండే కేసులు. ఓ ప్రాబ్లమ్స్ లో ఉండే కేసులు కూడా ఇవే పురుషోత్తం. నేనని ఈ కాదురా, ఆ కేసులు ఆ కేసులు ఆ కేసులా. పదండి 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 పురుషోత్తం. సార్ నమస్తే సార్. ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. అబ్బాయిలు అన్నప్పుడు అమ్మాయిని ప్రేమిస్తారయ్యా, రేష్మి నాటోళ్ళని కాదు. ఆ అమ్మాయిని లేపుకు వచ్చి పెళ్లి కూడా చేసుకున్నాను సార్. ఇది ప్రాబ్లం? నాకు పెళ్లి ప్రాబ్లం కాదు సార్. మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్లి చేసుకున్న పిల్లని పిల్లలు తల్లి చేయాలి సార్. ఈ అబ్బాయి వన్ డే సేమ్ ఇక్కడ ఎక్కడుంటే ఎలాంటి డత్తి వస్తాయి. మనం ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్దాం. జనాల్లో ఏం ప్రాబ్లం ఉన్నాయి చెప్పు నాకు. థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంట. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు పురుషోత్తం. ఆడెవడో అయిపోయాడు ఒక్క రోజు. కమ్ ఆన్ కమ్ ఆన్ మగ్గ ధీరా ధీరా. ఎరా ఫస్ట్ షో ఓకే, బ్లాక్ లో టికెట్లు అమ్మేస్తున్నావా? వైట్ లో అమ్ముతున్నాను, బ్లాక్ లో కాదు. అంతే
పంచిలీడికి ఎక్కువ అయిపోయినాయి, అర్జెంట్ గిని సస్పెండ్ చేసి. సస్పెండ్ చేయడం నా గవర్నమెంట్ జాబ్ కాదు రా. మన కలెక్టర్ ఆఫీస్ లో తహసీల్దార్ పోస్ట్ ఉంది కదా, అది ఇచ్చి. అయ్యా అయ్యా మీరు దేవుడయ్యా, లేకరా ఇప్పుడు సస్పెండ్ చేయరా. చూడడానికి పచ్చికందుల్లాగా ఉన్నారు. బోర్డర్ స్కూలా? నేను చదువుకోండి రా, రోడ్లకి ధర్నాలు ఎందుకు మీకు? నాది వండే అసలే ప్రాబ్లమ్స్. ఏమైంది చెప్పండి రా. రాఘవ వలస మూడు సార్లు స్క్రిప్ట్ సార్. ఇప్పుడు సుధీర్ గారు కొట్టింది రాఘవ అంటారు ఇటు. రాఘవ ఎప్పుడు రా మూడు కొట్టాడు? నేను గురువారం చూసాను సార్, నేను ఆదివారం చూసాను సార్, నేను మంగళవారం చూసాను సార్. లక్ష్మణ్ వచ్చింది ఒకటే స్కిట్, ఆదివారం మంగళవారం మళ్ళీ టెలికాస్ట్ రిపీట్ అవుతుంది. చూసే రాఘవ మూడు సార్లు కొట్టాడు అని చెప్పి డౌన్ 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 డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లమ్ కల్తీ అమ్ముతున్నారంట మందులో. మగ్గ ధీర 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 ధీర. నువ్వంటే నాకు సత్య అంటే ఇష్టం. ఐ లవ్ యూ. ఏ గురుద్రోహం చేయకూడదు. నిన్ను చూడందా ఇంత ముందు ఒక రోజు ఆగివండు కాదు, ఇప్పుడు గంట కూడా ఆగలేకపోతాను. అసలు ఎందుకలా పుట్టవో? ఎవరు నిన్ను పుట్టించిందా? అలా కనిపెట్టరా అబ్బా. పురుష జాతిగా నువ్వంటే ఒక ఇదే, అలాంటి పురుష జాతికి కిక్ ఇచ్చింది మందులో కలిసి కలుస్తావా కొడక, కలిసి కలుస్తావా? ఇది అసలు సిసలైన కల్తీ కాదు సార్, కావాలంటే తాగి చూడండి. అరే కళ్ళు తిరుగుతున్నా కరెక్ట్. అది ఇది కరెక్ట్ మందు. ఇది పిల్ల జల్ల తల్లి పేడ పెట్ట అనకంటే మొత్తం అంత దేశం మొత్తం తిరిగి అమ్మే. మగ ధీర 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 మగ ధీర 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 మగ ధీర 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 మగ ధీర. ఓకే సో మన శంకర్ స్కిట్ మీకు ఎలా అనిపించింది సార్ చెప్పండి. శంకర్ స్కిట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు, కొంచెం పెంచుంటే బాగుండేది. రోజా గారు, శంకర్ చాలా ఇంప్రూవ్ అయిపోయావు. శంకర్ స్టైలిష్ గా రెడీ అవుతున్నారు, రష్మిని చూసి డాన్స్ వేస్తున్నారు. గురుద్రోహం కదా, సడన్ గా అయిపోయినట్టు అనిపించింది అంతే. నైస్.